నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది ఈసారి జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల పథకాలు వెంటనే చేపడతామని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు కాంగ్రెస్లో సీనియర్లలో సీఎం పదవి ఎవరు చేపట్టబోతున్నారనేది దానిపై కూడా పార్టీ గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో క్లారిటీ వచ్చేసింది సీఎంగా రేవంత్ డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్కతో పాటు సీతక్క ఉన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచింది అయితే కొందరు పార్టీపై గెలిచిన వారు గులాబీ పార్టీలోకి వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్పై ఉన్న అభిమానంతో మరోసారి ఆ పార్టీకే పట్టం కట్టారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరికొందరు గెలిచారు దీంతో తొమ్మిది మంది టిఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఈ క్రమంలో పార్టీలో వలసలను నివారించే నాయకుడు లేకుండా పోయారు ఇదే సమయంలో బీజేపీ బలపడడం మొదలవ్వడంతో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది ఈ పరిస్థితిని బాగా గమనించిన అధిష్టానం రెండు వేల ఇరవై ఒకటిలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పింది అయితే అప్పటికే రేవంత్ రెడ్డికి కాస్త ఫాలోయింగ్ ఉండడంతో పార్టీ మరోసారి గాడిలో పడుతుందని భావించింది కానీ రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ముఖ్యంగా ఆయన టి అధ్యక్ష పదవి ఇవ్వడంపై సీనియర్లు తీవ్రంగా అసంతృప్తి చెందారు విహెచ్ హనుమంతరావు వంటి వాళ్ళు బహిరంగంగానే కామెంట్స్ చేశారు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా తనకు టిపిసి పదవి ఇవ్వాలని అధిష్టానం బాట పట్టారు అయితే పార్టీలో సీనియర్ల పరిస్థితిని గమనించిన రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని కలిస్తూ వచ్చారు అసంతృప్తిని చెల్లార్చడానికి ఎంతో ప్రయత్నించారు అయితే హుజురాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆలస్యంగా టికెట్ ఇవ్వడంతో పాటు స్థానికులకు కాకుండా బయట వ్యక్తికి అవకాశం ఇవ్వడంపై పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ స్థాయికి పడిపోవడంతో రేవంత్ రెడ్డితోనూ పార్టీ మారదని కొందరు ఆయనను పట్టించుకోలేదు సీనియర్లు రేవంత్ రెడ్డి తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారని కొందరు అంటూ ఉంటారు ఈ క్రమంలో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ముందుగా సీనియర్లను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేకుండా ఉండడంతోనే ప్రభుత్వం అనుగొనకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడవని అంటున్నారు మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు అధికారం లో ఉన్న కేసీఆర్ కాదని రేవంత్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు దీంతో పార్టీ ప్రకటించి ఆరు గ్యారంటీల పథకాలతో పాటు అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ విషయాల్లో ఎక్కడ తేడా కొట్టినా ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది ఎందుకంటే రైతు బంధు పింఛన్ లాంటి రెగ్యులర్ పథకాలు పొందిన వారు సైతం కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఎలా చేస్తోందని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి రెండు వైపులా పదునైన కత్తిలాగే ప్రభుత్వం నడపడం అనేది ఎవ్వరూ కాదనిలేని సత్యం